పతాలు పొంగి పొరలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు ఒక లింక్ గా ఉన్నది. ఏదైతే 1889లో జాపాన్లో మొదలైనటువంటి పెన్షనర్స్ ఫస్ట్ దేశం జాపాన్లో ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు, తర్వాత రెండవ ప్రపంచ ప్రత్యేక నమస్కారం చేస్తున్నారు. అయితే ఈరోజు ఒక గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు స్వాగతం. శ్రీ కొల్చా రవీంద్ర గారు యూనిట్ 1 అధ్యక్షు గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ భూమారెడ్డి గారు జత్యాల జిల్లా తరఫున ఈరోజు 37వ పెన్షనర్స్ డే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈరోజు పెన్షనర్స్ డే దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందులో ఈరోజు మనం కర్నూలు జిల్లాల జత్యాల జిల్లాలో ప్రధాన కార్యదర్శి కరపూజ రవీంద్ర గారు, ట్రెజరర్ మల్లికార్జున్ గారు, అలాగే యూనిట్ 1 అధ్యక్షులు కోలిచాల రవీందర్ గారు, విఠల్ గారు, భూమిరెడ్డి గారు, రాయకల్ అధ్యక్షులు వెంకటరసయ్య గారు, మరి మా జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే మా జిల్లా సహాయ సంఘాలు అందిస్తూ మాకు పూర్తయించినటువంటి 1889లో జాపాన్లో మొదలైనటువంటి పెన్షనర్స్ ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే స్వాగతం. వికసితమును అవన్నీ మర్చిపోయినాం గనక అనేది 72లో రిటైర్డ్ అయిన మనిషి అట్టి పరిస్థితుల్లో అప్పుడు హైయెస్ట్ పెన్షన్ 675 రూపాయలు మాత్రమే.
ఆ 675 రూపాయలు కూడా సరళీకృత విధానంలో తీసివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే 79 మార్చి తర్వాత ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలనేది ఒక సర్క్యులర్ జారీ చేయడం వల్ల అప్పుడు నకార గారు ఒక అత్యున్నత స్థానంలో ఉద్యోగం చేసి ఒక కడ జీవితంలో ఒక ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా బ్రతకడం అనేది మంచిది కాదు, దాని కొరకు మనమంతా ఫైట్ చేయవలసిన అవసరం ఉంది అనేది వారు నిర్ణయించుకొని తను ఒక పెన్షనర్ డిఫెన్సీలో అడ్వైజర్గా పనిచేసి వివిధ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి నకార గారు కొంతమంది తనతో కలుపుకొని పోయి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది పెన్షనర్స్ ఇష్యూలో. అప్పుడు సుప్రీంకోర్టు వైవి చంద్రచూడు గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటే 17 డిసెంబర్ 1982 ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పే ఈరోజు మనం పెన్షన్ పొందుతున్నామంటే వారి దయాదాక్షిణ్యం. పోరాడితే పోయేదేముంది అనే ధోరణిలో మరి వై చంద్రచూడు గారు ఆ రోజు డిసిషన్ తీసుకొని వారి కేసు క్రమంగా ఆ రోజు 17 డిసెంబర్ 1982 ఏదైతే మనకు జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ క్రమంగానే ఈ రోజు ముందుతున్నట్టు మన పెన్షన్ కానీ డిఏ కానీ ఐఆర్ కానీ పిఆర్సీలు కానీ మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నామంటే ఆ జడ్జిమెంట్ కారణం. ఎన్నో ప్రభుత్వాలు చాలా వరకు ఆలోచించాయి మరి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి ఇది, కానీ మనకు జడ్జిమెంట్ అనేది ఉన్నది. అంటే ప్రభుత్వ సర్వీస్ చేసి వృద్ధాప్యంలో ఆర్థికంగా స్తోమత లేకుండా ఉద్యోగస్తులు అనేది ఉండకూడదు. వారు ప్రభుత్వం దగ్గర భిక్ష ఎత్తుకోవడం కాదు, వాళ్ళ హక్కు అని తీర్మానం చెప్పినటువంటి మహానుభావుడు మన వై చంద్రచూడ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్. ఆ ఇవాళ మనం పొందుతున్న ప్రతి విషయం ప్రతి పెన్షన్ ఆ రోజు వైవిధ్యం పొందుతున్నాం, కానీ ఎవరు దయాదాక్షిణ్యాలపై ఇచ్చినటువంటి కాదనేది ఈ సందర్భంగా మనం ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దేశవ్యాప్తంగా పెన్షన్స్ డే జరుపుకుంటున్నారు. ఎందుకంటే మన హక్కులు మన బాధ్యతలను మన యొక్క రిటైర్ అయిన తర్వాత మనం సక్రమంగా ఫైనాన్స్ లోటు లేకుండా బ్రతకవలసినటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఈ రోజును మనం పెన్షన్స్ డేగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అని 1983 తీర్పు వచ్చిన మరుసటి సంవత్సరం నుంచే మనం ఈ పెన్షన్స్ డే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అనేది 1983 స్థాపించమై సొంత భవనాలు ఒక 100 ఉండి 33 జిల్లా సంఘాలు దాదాపు 3000 యూనిట్లు ఉన్నటువంటి ఏకైక సంఘం, 226000 సభ్యత్వం ఉన్నటువంటిది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా తరఫున యూనిట్ తరఫున జిల్లాకు జిల్లా తరఫున స్టేట్ సంఘానికి ఎప్పుడెప్పుడు ఇస్తుంటాం. మరి ఆ రకంగా ప్రతి విషయాన్ని మేము గౌరవ అధ్యక్ష కార్యదర్శులకు వాట్సాప్ పెడుతూనే ఉన్నాము. స్టేట్ సంఘం ఏం చేస్తుంది, జిల్లా సంఘం ఏం చేస్తుంది అనేది మన సమస్యలపై ఎప్పటికప్పుడే స్పందిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రుల వారి కానీ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారి ద్వారా కానీ మనం ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరుకుందాం. అందులో భాగంగానే మనకు మొన్న పిఆర్సీ ఇవ్వడం జరిగింది. కొన్ని డిఎల్ పెండింగ్గా ఉన్నాయనేది ఇక అది కామన్ విషయమే, అవి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కనుక మరి ప్రజాప్రతినిధులైన మా గౌరవ ప్రజాప్రతినిధులు వారి సహకారం ఎప్పుడు మాకు ఇస్తే మరి ఏదైతే ఒక కుటుంబంలో తండ్రి పెద్దవాడుగా ఉంటే కొడుకు వచ్చి గిదిగొనియనా అని ఎలా అడుగుతాడో పెన్షన్లు కూడా తీర్చవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులైన మీపై, మాకు సహకారం ఇవ్వాల్సిన అవసరం మీపై త్వరగా వస్తాయని. ఏదైతే గత మనము పొందినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో మనము కోరి కొట్లాడి మనకు హైయెస్ట్ పెన్షన్ తెచ్చుకున్నటువంటి ఘనత మన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మనం నేర్చుకోగలిగినాం. మేము ఆల్ ఇండియా ఫెడరేషన్ అయినప్పుడు ఆల్ స్టేట్ యూనియన్స్ వాళ్ళు వచ్చారు, స్టేట్ లీడర్స్ వచ్చారు. అక్కడి నుంచి మనం తెలంగాణ నుంచి కూడా ఒకటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రమే అని దేశవ్యాప్తంగా అందరూ ఒప్పుకున్నటువంటి ఘనత మనకు దక్కింది. కనుక మనం ఇంకా సాధించవలసింది తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా లేదు అనుకుంట ప్రభుత్వాలు మనకు అన్ని వసతులు కల్పిస్తున్నారంటే మరి ప్రభుత్వాలు నడిచే దయాదాక్షిణ్యాలు కాదు, మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ క్రమంగానే ఈరోజు ప్రభుత్వాలు మనకి ఇస్తున్నాయనేది కొంత లేటు కావచ్చు మనకి ఇవ్వడంలో, అది వేరు. కానీ మనకు 17th December 1982 ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ క్రమంగానే ఇవాళ మనం పెన్షన్ పొందుతున్నాం, అడుగుతున్నాం గవర్నమెంట్ను ఎందుకు ఇయ్యారంటున్నాం, ఎలా ఇయ్యారంటున్నాం, మాకు ఇవ్వవలసిందే అంటున్నాం. కనుక మనమంతా సానుకూలంగా ప్రభుత్వానికి సహకరిస్తూ మన యొక్క డిమాండ్స్ ఉన్నాయో ఆర్థిక లావాదేవీల నుంచో సానుకూలంగా మనం పొందుదామని, దానికి ప్రజాప్రతినిధులందరూ మనకు సహకరించాలని కోరుతూ ఈరోజు భూగర్భ జలాలు మిగిలిన ఎక్కడైనా అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని చెప్పి సగర్వంగా చెప్తాము. మీరందరూ కూడా విద్యావంతులు. వాళ్ళ భూగర్భ జలాలు దాదాపు 6 అడుగులు పైకి వచ్చి ఒక నాడు ఎండిపోయే చెరువులు, తాంబాల లాంటి చెరువులు, వాళ్ళన్నింటి 40,000 చెరువులను పునరుద్ధరించుకొని ఇవాళ భూగర్భ జలాలు పెంచుకుని అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా చేసినటువంటి చెప్పారు. మరి ఎప్పుడన్నా మనకి ఇవ్వకపోతే కూడా బాగా ఇచ్చినాం, ఇంకా టైం పడుతుందని చెప్పాను. ఇక కొందరేమో ఇంకెందుకు రోజు ప్రశ్నించారు. ఇక ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు పనిచేసి పెట్టాలి, ఎందుకంటే కుర్చీలు మారినాయి. ఇప్పుడు నేను వాళ్ళు ప్రశ్నించారు కదా, రోజు ప్రశ్నించడం మొదలుపెట్టా. కానీ మీ అక్కడ తరఫున మీ తరఫున తప్పకుండా అడుగుతా, నాకు కూడా తెలుసు అక్కడ ఎక్కువ తప్పకుండా అడుగుతా అని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆనాడు ప్రశ్నించే వాళ్ళు ఇవాళ కుర్చీలో కూర్చున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది వారి బాధ్యత. ఇమ్మీడియట్గా ఏదైతే ఐఆర్ పెండింగ్ ఉండనో, రివైజ్ పిఆర్సీ పెండింగ్ ఉండనో, డిఎల్ పెండింగ్ ఉండనో, దాన్ని తప్పకుండా రిలీజ్ చేస్తారనే ఆకాంక్షతోటి ఉద్యోగస్తులు చాలా ఓట్లు వేశారు. తొందరగా అది రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంలో మీరు పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులు ఈరోజు నన్ను విసిరి వాటి సందర్భంలో నేను తెలియజేస్తూ, మరి చాలా విషయాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తామని చెప్తుంది తప్ప మా మేనిఫెస్టోలో పూర్తిస్తా చెప్పలేదు. ఎందుకంటే అది ఎంత జటిలమైనదో ఆనాడు మాకు టికెట్ ఇచ్చినారు కూడా చెప్పింది. ఇది కేంద్రం రాష్ట్రానికి ముడిపడిన సమస్య. ఆ పిఎఫ్లు ఆ డబ్బులు కట్ అయినాయి, ఆ 10% ఏదో కట్ అయింది కదా ఇంతవరకు కాంట్రిబ్యూటరీ. అసలు అది ఎక్కడుంది, అది ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినారు కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఏదైతే కట్ చేసిందో అంటే ఇప్పుడు మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందో కూడా తెలియని పరిస్థితి. మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఇంకేదో అంటారు, వాటి అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉన్నది. మరి ఇది ఇంప్లిమెంట్ చేసింది కూడా ఆనాడు 1979లో కేంద్ర ప్రభుత్వం అయితే 2004 కంటే ముందు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తే యూపీఏ సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ చైర్మన్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ సోనియమ్మ ఆశీస్సులతోటి మరి వాళ్ళందరూ కూర్చున్నారు, తప్పకుండా మీ అన్నీ కూడా సాల్వ్ చేస్తానని చెప్పి ఆకాంక్షిస్తూ నేను కూడా మీ పక్షాన ఖచ్చితంగా అడుగుతానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు మంచి మీకు ఒక పవిత్రమైన దినం అనుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితాలలో వెలుగు నింపిన దినం, నకారా గారు నింపిన నకారా గారి పుట్టినరోజు, మీరు పెన్షనర్స్ డే జరుపుకుంటా ఉన్నారు. ఇదే రోజు రిటైర్డ్ పెన్షనర్స్ 70 సంవత్సరాలు పూర్తయిన సీనియర్ సిటిజన్స్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ సన్మాన కార్యక్రమాన్ని కూడా నా చేతుల మీద చేయించబోతున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. సన్మాన గ్రహీతలుగా కలిసి శుభాకాంక్షలు. అందరూ కూడా నిన్ను నూనెలు ఆయుర్వేదంగా ఉండాలని చెప్పి ఆ భావించి ప్రార్థిస్తా ఉన్నాను. వారు కార్యక్రమం పొందినారు, వారి పదవి కాలం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
జేపీసీ సంఘం పెళ్లిలో పదవి విరమణ పొంది 30 సంవత్సరాల కాల పరిమితి జరగాలి. అనంతల విఠలయ్య గారు సిహెచ్ఓగా పిఎస్సి గొల్లపల్లిలో పదవి విరమణ పొందినారు. వారి తర్వాత ఓర్గంటి రామారావు గారు పిఎస్ కొల్వాయిలో పదవి విరమణ పొందినారు. తర్వాత పాపుత గారు పీజీహెచ్ జడ్పిహెచ్ఎస్ మల్లిగూడెంలో పదవి సిఐగా తానాపూర్ సబార్డినేట్గా ఎస్కేనా డిగ్రీ కాలేజీలో విద్యాల్లో పదవి విరమణ పొంది ఉన్నారు. పదవి విరమణ పొంది ఉన్నారు. గంగా ప్రతాపరావు గారు డిగ్రీ జగిత్యాలలో పదవి విరమణ పొంది ఉన్నారు. సీనియర్ ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గారు అంటే కరబోజ శంకరయ్య గారు దగ్గరికి రావాలని కోరుతున్నాం. కరబోజ శంకరయ్య గారు జిల్లాలోని ఇతర రాయితారు సిద్ధంగా ఉండాల్సిందే శ్రీమతి ఇట్యాల రాజు గారు ఇట్యాల రాజు రాయితల్ మండలి. తర్వాత మెట్పల్లి యూనిట్ నుండి జుంబర్తి గంగాధర్ గారు సిద్ధంగా ఉండాల్సిందే. తర్వాత టి సత్యనారాయణరావు గారు తూమ్ వెంకట సిద్ధంగా ఉండాల్సిందే కోరుతున్నాము. ధర్మపురి యూనిట్ నుండి కొడిమ్యాల మండలం నుండి దాసరి మండలం దీంతో జిల్లాలోని ఇతర యూనిట్ల సభ్యులకు సన్మానం పూర్తయినది కోరుతున్నాను. ఇంజనీర్ గారు 80 సంవత్సరాలు దాటినా కూడా ఎంతో అత్యుత్సాహంగా పనిచేస్తున్నాడు. మనకు పడకంటి శ్యామసుందర్ గారు సన్మానం పొందుతున్నారు. వీరు చీరల కొరకు 25,000 రూపాయలు సమర్పించి మనకు టీవీ మన సంఘ భవనానికి టీవీని కూడా అందించినారు. గారు రిటైర్డ్ ఎంప్లాయీ, ఈ రోజు మన సంఘం కొరకు 50,000 రూపాయలు అనౌన్స్ చేశారు. 50,000 మన పెన్షన్ల సంక్షేమం కొరకు యూజ్ చేయవలసిందిగా మనవి చేస్తూ 50,000 అలా ఇప్పుడు మనకు కేటాయించిన ఈ ఉత్సవానికి హాజరై సన్మానాన్ని అందుకుంటున్నారు. తర్వాత మనకు భోజన ఏర్పాట్లు కూడా తన సహృదయంతో మనకు సమర్పించారు.
ఆసనాలను అలంకరించడం కోరినాయి. సార్ ఎందుకంటే